చెప్పం. ఇక్కడ చానా 2005 కా నుంచి మేము ఇక్కడ ఉన్నాం. ఇక్కడ బుద్ధ అదంతా ఉండేది. అయినా మాకు కొంచెం 10-15 సంవత్సరాల నుంచి ఇప్పటికీ రోడ్లు అయినాయి. ఇంకా ఇక్కడ మంచినీళ్ళు వాటర్ కూడా లేదు. ఆ మురికి నీరుతోనే ఇక్కడ బోర్లు కూడా ఖరాబ్ అవుతున్నాయి. బాగా బూడిద వస్తుంది, దోమలు వస్తున్నాయి, మరి మలేరియా జ్వరాలు విష జ్వరాలు కూడా వస్తున్నాయి. ఇక్కడ ఈ చెట్ల కంపలు కూడా బాగా ఉన్నాయి. ఇక్కడ ఎవరు వస్తారు కానీ ఎవరు పట్టించుకోరు. అది మాకు ఇక్కడ చాలా ఆందోళనగా ఉంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మరి పెద్ద ముసలి వాళ్ళు ఉన్నారు, వారందరికీ కూడా అనారోగ్యం జరుగుతుంది. కానీ వస్తారు, వారందరూ వారే చూసుకొని వెళ్ళిపోతారు. మురికి కాలువలు కూడా సరిగా తీయటం లేదు. అది మాకు ఇక్కడ సమస్యలు పరిష్కరించాలి.